రాష్ట్ర సర్కారుకు గవర్నర్ షాక్ బడ్జెట్ కు ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకుని తమిళసై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు జాయింట్ సెషన్ ఎందుకు పెడతలేరని ప్రశ్నించిన గవర్నర్ నేడు హైకోర్టులో పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ షాక్ ఇచ్చారు వరుసగా రెండోసారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్కు ఎట్లా ఆమోదం తెలిపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాసినట్లు రాజ రాజ్ వర్గాలు తెలిపాయి అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్కు ఎందుకు నిర్వహించడం లేదని ఆమె ప్రశ్నించారు సమావేశాలకు టైం దగ్గర పడుతుండడం బడ్జెట్కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళేందుకు సిద్ధమైంది సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేసి బడ్జెట్కు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరనుంది ఫిబ్రవరి మూడు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది మరి ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నర్ గారిని బడ్జెట్ ఆమోదించే ముందు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది రెండోసారి మళ్ళీ గ గవర్నర్ గారికి ఆహ్వా ఆహ్వానించలేదంట ఎందుకు నాకు ఆహ్వానించట్లేదు అని ఆ ఫైల్ పెండింగ్లో పెట్టినట్టు రాజ్భవన్ నుంచి ఆదేశాలు జారీ చేస్తా కదా మరి గవర్నర్ గారిని పిలవాలి కదా మేము అందుకే అంటా ఉన్నాం ఆ బడ్జెట్ ఫైల్ మీ దగ్గర ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్గా ఎంక్వైరీ చేయండి ఏ రంగానికి ఎంత పెడతా ఉన్నారు ఎంత దోచుకుంటా ఉన్నారు కంప్లీట్గా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఫైలే కాదు గత ఎనిమిది సంవత్సరాలు వీళ్ళు పెట్టిన బడ్జెట్ని మీరు మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా